Hello friends, hi friends. Munduga mana channel ni subscribe cheyandi, like cheyandi friends. Pedalaku kendram shubhavartha cheppindi. Aithe ikkada vivaralu chusinallaithe maro 7 paatu uchita ration karona karananga 2020 nunchi uchita ration istunna kendram. Ration card unna kutumbamlo okkokariki 5 kilola biyyam pampini 2023 varaku ee padakanni konasaginchalani kendram nirnayinchindi. అయితే 81 కోట్ల మందికి ఇక్కడ లబ్ధి చేకూరనుంది. కేంద్రంపై 2 లక్షల కోట్ల అదనపు భారం పడుతుంది. అయితే ఇక్కడ వివరాలు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. మరొక 7 పాటు ఉచితంగా రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా లాక్డౌన్ సమయం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా కార్డు ఉన్నవారికి బియ్యం ఉచితంగా ఇస్తుంది. అయితే ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల బియ్యం అందిస్తుంది. ఈ విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో గోధుమలు కూడా ఇస్తుంది. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ 2020 నుంచి ఇస్తున్న ఉచిత రేషన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైనటువంటి కేంద్ర కేబినెట్ వచ్చే 7 వరకు పేదలకు ఉచిత రేషన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మేరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకంను ఆహార భద్రత చట్టంలో 2023 డిసెంబర్ వరకు విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం పొడిగింపు ఈ కార్యక్రమం పొడిగింపు వల్ల దాదాపు 2 లక్షల కోట్ల భారం అనేటువంటి కేంద్ర ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ పేద ప్రజలకు ఇది కొంత ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. ఎందుకనంటే ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇస్తుంది, మరో 7 పాటు పొడిగిస్తుంది. కాబట్టి ఇది కొంతవరకు శుభవార్త అనే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇటువంటి విషయాల కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.